బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రాజస్థాన్ లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైపూర్ జిల్లాలోని బస్తీ ప్రాంతంలో ఉన్న ఒక కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5 కార్మికులు సజీవ దహనమయ్యారు. ఉదయం మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో కార్మికుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. 9 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది ఈ మంటలను ఆర్పేశారు. ఈ అగ్ని ప్రమాదంపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. బాధితులను ఆదుకుంటామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. రాజస్థాన్లో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. జైపూర్ జిల్లాలోని బస్తీ ప్రాంతంలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలిపోవడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 5 కార్మికులు సజీవ దహనమయ్యారు. ఉదయం మరో కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో కార్మికుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. 9 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. ఈ అగ్ని ప్రమాదంపై రాజస్థాన్ సీఎం భజన్ లాల్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. బాధితులను ఆదుకుంటామని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించారు. हॉस्पिटल भेजा गया है और ये अवैध फैक्ट्री थी, इसमें फायर का कोई सिस्टम नहीं है और मौके पे अभी यहाँ का मालिक भी नहीं मिल रहा है और बोर्ड भी नहीं लगे हुए थे बाहर और अभी पता केमिकल के बहुत सारे ड्रम है, अभी पता नहीं लग रहा है इनमें क्या क्या केमिकल है, कल तक पता कर